గోల్కొండ కోట. దీని సంపన్న చరిత్ర లాగానే పేరు కూడా అంతే ఆసక్తిదాయకం. గొల్లవాళ్ల కొండ అని దానితో గోల్కొండ అనే పేరు వచ్చింది. ప్రక్కనే ఉన్న మంగళవరం గ్రామానికి ఆనుకుని ఉన్న ఒక పెద్ద గుట్ట మీద ఈ గోల్కొండ కోట ఉంది. మధ్యయుగాలలో కట్టిన ఈ కోట డెక్కన్ ప్రాంతంలో అతి బలమైన కోటల్లో ఒకటి. ఈ ప్రాంతపు రాజకీయాలను మలచడంలో ఈ కోట కీలక పాత్ర వహించింది. చరిత్ర పుటల్లో లిఖితమై చివరి వరకు నిలిచిపోయే కథను నేను. రాజ్యాలు సామ్రాజ్యాలు లేచి నిలుస్తాయి, పడిపోతాయి, వాటన్నిటి సంరక్షకురాలని నేను. హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం గోల్కొండ నార్మల్ డేస్లో ఎలా ఉంటుంది, అలాగే రీసెంట్గా బోనాలు జరిగాయి కదా 7th July 2024, బోనాల అప్పుడు గోల్కొండ ఎలా ఉంటుంది, ఈ రెండు సందర్భాలని చూడబోతున్నాం ఈ వీడియోలో. సరే, అక్కడ మనం టికెట్ కౌంటర్ ఉంది కదా, టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టికెట్ తీసుకొని లోపలికి వెళ్దాం. సో ఎంట్రీ టికెట్ అయితే 25 rupees. మనకి ఇక్కడ స్కాన్ ఆప్షన్ కూడా ఉంది. మనం ఎక్కువ మంది, రష్ ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా స్కాన్ కూడా చేయొచ్చు. అది ఫారినర్స్కి అయితే 300 rupees ఎంట్రీ ఫీజు ఉంటుంది, అండ్ పిల్లలకైతే ఎంట్రీ ఫ్రీ అన్నమాట. సో ఇక లోపలికి వెళ్దాం. సో మనం ఇక్కడ లోపల ఫస్ట్ మనకు కనిపించేది బాలాహిసార్ దర్వాజా. ఈ కోటకు మెయిన్ గేట్ అన్నమాట. ఇంకా దీనికి ఆపోజిట్లో ఉన్న ఈ వాల్ పేరే కర్టైన్ వాల్. ఎందుకంటే ఇది కర్టన్, చూడడానికి కర్టన్ లాగా ఉంటుంది కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందనమాట, కర్టైన్ వాల్ అనేసి. మనం మెయిన్ రోడ్లో నుంచి ఎంట్రీ తీసుకున్నప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ప్రత్యేకంగా అక్కడ మనకు గింబెల్, ఎవరన్నా వీడియో తీసే వాళ్ళు వాళ్ళకు డౌట్ వచ్చిందంటే గింబెల్ ఉందని ప్రత్యేకంగా చూస్తున్నారు. గింబెల్ అయితే లోపలికి అలో లేదంటున్నారు. ఈ కర్టైన్ వాల్ నుంచి కోట అవుట్ సైడ్ చూడండి ఎలా ఉందో. అదో అక్కడ చూస్తున్నారు కదా సెక్యూరిటీ పాయింట్, అక్కడి నుంచి మనం ఇప్పుడు లోపలికి వచ్చాము. ఈ బాలాహిసార్ గేట్ ఇరువైపులా చూడండి ఇరుకైన దారి ఏర్పాటు చేశారు. దాడి సమయంలో ఏనుగు లాంటి భారీ కాయాలు ఈ దారి గుండా గేట్ దగ్గరికి రాకుండా ఏర్పాటు చేశారన్నమాట. ఒకవేళ ఏనుగులు ఎలాగో అలాగా లోపలికి వచ్చి ఈ భారీ తలుపును ఢీ కొట్టాలన్నా కొట్టలేవు. ఎందుకంటే ఇది ఇనుప తలుపుల పైన షార్ప్గా ఉన్న ఇనుప కడ్డీలను ఏర్పాటు చేశారు కాబట్టి అది ఇంపాసిబుల్ అన్నమాట. అలాగే అక్కడ పైన ఒక రంధ్రం ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రంధ్రం ఉంది. ఈ రంధ్రం ఎందుకంటే ఇక్కడ నుంచి వేడి నూనెను పోసేవారంట శత్రువుల మీదకి. ఇక మెయిన్ గేట్ నుంచి లోపలికి అడుగు పెట్టగానే ఫస్ట్ ఉన్నది క్లాపింగ్ పొట్టుకో, చప్పట్లు కొట్టే మండపం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఆ ఎత్తైన పైకప్పుని. కోటలోకి ఎవరైనా వస్తే ఆ సమాచారాన్ని ఇక్కడి నుంచి 500 అడుగుల దూరంలో ఉన్న దర్బార్ హార్లో ఉన్న వారికి చేరవేయడానికి ఇక్కడ తప్పట్లు కొట్టి తెలియజేసేవారు అన్నమాట. సో మనం ఇక్కడి నుంచి రైట్ వెళ్తే మార్చ్ స్ట్రీట్ బాత్ వస్తుంది చూడండి. ఎవరైనా రాయల్ పర్సనాలిటీస్ చనిపోతే ఆ మృతదేహాలను ఇక్కడ తీసుకొచ్చి స్నానం చేపిస్తారనమాట. ఇక్కడ కోల్డ్ వాటర్ అండ్ హాట్ వాటర్ రెండింటికి సపరేట్ సపరేట్ ఏర్పాటు ఉందన్నమాట. ఇక్కడ ఈ స్ట్రక్చర్ని పర్షియన్ అండ్ టర్కిష్ స్టైల్లో నిర్మించారంట. శవ స్నానం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి 1 kilometer దూరంలో ఉన్న కుతుబ్ షాహీ టూమ్స్కి ముద్రా గేట్ ద్వారా తీసుకెళ్లి అక్కడ సమాధి చేస్తారంట. ఇక్కడ చూడండి అందరూ చప్పట్లు ఎలా కొడుతున్నారు. గోల్కొండ కోట అంటేనే చాలా మంది మైండ్లలో స్ట్రైక్ అయ్యేది ఈ చప్పట్లు కొట్టే టెక్నాలజీ. అప్పట్లో ఇది ఒక అద్భుతం అన్నమాట, ఇప్పటికీ ఒక అద్భుతమే. మీరు ఆ పక్కన చూస్తున్న మూడు అంతస్తుల గంభీరమైన నిర్మాణమే అస్లికానా ఆర్ హత్యార్కానా, ఆయుధాలు డిప్ అంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం స్టార్టింగ్లో అనుకున్నాం కదా సలసలగాగే హోల్లో నుంచి నూనె పోస్తారనేసి, ఆ సలసలగాగే నూనెని ఇక్కడే కాస్తారంట. అండ్ ఇక్కడే మీకు ఇది ఉందా చూడండి, స్నాక్స్ మనకి ఇక్కడే దొరుకుతాయి స్టార్టింగ్లోనే. తర్వాత దర్బార్ హాల్ దగ్గర పైన దొరుకుతాయి అన్నమాట. ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవడం బెటర్. బయట నుంచి తెచ్చుకున్నా కూడా వాళ్ళు ఏమి అబ్జెక్షన్ చెప్పరు, బట్ వాటర్ బాటిల్ మాత్రం కంపల్సరీ క్యారీ చేయండి. మధ్య మధ్యలో అయితే ఉన్నాయి వాటర్ ట్యాంక్స్ అయితే ఉన్నాయి, కానీ మీరైతే వాటర్ బాటిల్ కంపల్సరీ క్యారీ చేయండి. స్నాక్స్ లేకుండా పర్లేదు కానీ వాటర్ బాటిల్ అయితే క్యారీ చేయండి. చూడండి అసలు కాలంలో చాలా పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయి ఈ మూడు అంతస్తులు. దీన్ని అగ్నిమాపక ఆయుధ భాండాగారంగా ఉపయోగించేవారంట. అండ్ మనం ఇక్కడ కూడా కొన్ని ఆయుధాలను, ఇప్పటికీ కొన్ని ఆయుధాలను చూడొచ్చు. పైన చూడండి కొంచెం హైట్ లో ఉంది, ఇక్కడ కొన్ని ఆయుధాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ఆయుధాలారం దగ్గర ఆగాం కదా. ఈ హత్యారకానా నుంచి మళ్ళీ మనం వెనక్కి వచ్చేస్తాము. మనం వెనక్కి వచ్చేసి పార్కింగ్ ఏరియా నుంచి బోనాల పండుగప్పుడు
గోల్కొండ ఎంత సందడిగా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బోనాల సందడి. ఎటు చూసినా పండుగ యొక్క కోలాహలం చాలా అంగరంగ వైభవంగా ఉంది. ఇంతకుముందు మనకు కోట బాలాహిసార్ మెయిన్ గేట్ ఏదైతే ఉందో అందులో మనకు ఎంట్రీ ఎగ్జిట్ ఉండేది. ఇప్పుడు పండగ ఈ సందర్భంలో ఓన్లీ ఎంట్రీ మాత్రమే అనమాట, ఎగ్జిట్ అనేది వేరే చోటు నుంచి రావాలి. ఇది చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు పబ్లిక్. విరుచూరు వైబ్స్ అయితే సూపర్ అనమాట, వర్ణించలేకపోతున్నాను అంత బాగుంది ఇక్కడ ఈ పండగ వాతావరణం. ఫీల్ అవ్వాల్సింది కానీ మనం మాటల్లో వర్ణించలేము అంత బాగుంది అనమాట. అక్కడ మీకు వైట్ పరదా కనిపిస్తుంది కదా, దాని పక్కనే అక్కన్న మాదన్న కార్యాలయాలు. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా వాళ్ళు, చూస్తున్నారు కదా ఆ వాళ్ళు, అది సైనిక శిబిరాలు. అప్పట్లో సైనికులు అక్కడే స్టే చేసేవాళ్ళు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా పబ్లిక్ ఎలా ఉన్నారు. ఎటు చూసినా గోల్కొండ మొత్తం అమ్మవారి నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. ఇక్కడ వంటశాల చూస్తున్నారు కదా, దాదాపు 10,000 మంది భక్తులకు సరిపడే భోజనం ఇక్కడ వండుతారంట. ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ వండుతారంట, ప్రతి కోణాలకు ఇలాగే వండుతారంట. సో మనం ఇప్పుడు నగిన బాగు దగ్గరకు వచ్చేసాము. సో ఇక్కడ గోల్కొండలో 3 దారులు ఉంటాయి మనకు. ఈ నగిన బాగు దగ్గర నుంచి కోట పైన ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్ళే ఈ దారిని ఆమ్ ఆద్మీ రస్తా అని అంటారంట. అప్పట్లో సామాన్యులు ఈ దారి గుండానే అక్కడికి అమ్మవారి దగ్గరికి కానీ లేదా దర్బార్ హాల్ కానీ వెళ్ళేవారు అనమాట. ఫ్రెండ్స్ మనం ఇంతకుముందే అనుకున్నాం కదా ఇది ఆమ్ ఆద్మీ రస్తా అనేసి. అప్పట్లో కోట పైన ఉన్న అమ్మవారిని దర్శించుకోవాలన్నా లేదా దర్బార్ హాల్ వెళ్ళాలన్నా సామాన్యులు ఈ దారి గుండానే వెళ్ళేవారు అనమాట. అది అక్కడ చూస్తున్నారు కదా స్టెప్స్, మొత్తం స్టెప్స్ 365 ఉంటాయి. మరీ అంత మనకు ఇబ్బంది అయితే ఉండదు ఈ స్టెప్స్ కోట పైకి చేరడానికి, కొంచెం ఈజీగానే ఉంటుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ నార్మల్ డేస్కి వెళ్దాం. నార్మల్ డేస్ లో చూస్తున్నారు కదా ఆయుధ కర్మాగారం నుంచి మనం ఇలాగా వచ్చి అక్కన్న మాదన్న ఆఫీస్, ఆఫీస్ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఈ సైనికుల బ్యారక్, సైనికుల బ్యారక్ పైకి నుంచి మనం ఒకసారి నగిన బాగు చూద్దాము. నగిన బాగు చూసిన తర్వాత మళ్ళీ మనము క్లాపింగ్ పోర్ట్కో నుంచి నగిన బాగుకు వచ్చి నగిన బాగు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అదిగో మీరు అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అదే నగిన బాగు. అది దీన్నే ఆమ్ ఆద్మీ రస్తా అనేసి ఇంతకుముందే అనుకున్నాం కదా, ఈ దారి గుండానే బోనాలు తీసుకెళ్తారనమాట. బోనాల టైంలో బాలాహిసార్ బలమైన తలుపుని డీ కొట్టి ఎవరైనా లోపలికి వచ్చినా ఇప్పుడు క్లాపింగ్ పోర్ట్కో దగ్గరే సిద్ధంగా ఉంది చూడండి, ఎదురుగా ఒక ఫిరంగి శత్రువుల మీద దాడి చేయడానికి. నగిన బాగ్ మెయిన్ గేట్ నుండి మనము లోపలికి ఎంటర్ అవగానే క్లాపింగ్ పోర్టుకు దాటి కుడివైపుకి వెళ్తే అక్కడ ఉన్నదే నగిన బాగ్. ఇదంతా సైనికుల స్థావరాలు. కొంచెం మనకు అక్కడ హైట్లో కనిపిస్తుంది అది సైనికుల మాస్క్ అంట. ఫ్రెండ్స్ ఇక్కడ డంబెల్ చూస్తున్నారు కదా, ఇది 200 kilos ఉంటుందట. అప్పట్లో ఎవరన్నా సైనికులుగా చేరాలనుకునే వాళ్ళు ఫస్ట్ టెస్ట్ ఈ డంబెల్ని ఒంటి చేత్తో పైకి లేపాలంట. ఈ డంబెల్ని ఒంటి చేత్తో లేపిన వాళ్ళనే అప్పట్లో సైనికులుగా చేర్చుకునే వాళ్ళంట. సో ఇక ఈ నగిన బాగు విషయానికి వస్తే, ఈ నగిన బాగులో పండగ సందర్భాల్లో అంతఃపుర స్త్రీలు ఆభరణాలు కొనుగోలు చేసేవారంట. ఇక్కడ ఈ ప్లేస్ చూడండి, స్క్వేర్ గా చదునుగా ఉంది, పూల తోటతో పాటు మధ్యలో ఒక నీటి తొట్టి కూడా ఉంది. ఈ నగిన బాగులో ఒకప్పుడు ఇక్కడ వెలకట్టలేని వజ్రాలని బంగారాన్ని రాసులుగా పోసి వ్యాపారం జరిపేవారంట. కోహినూర్ ఈ వజ్రం గురించి మీకు అందరికి తెలిసిందే, కొల్లూరు గనుల్లో దొరికిన ఆ కోహినూర్ వజ్రాన్ని ఇక్కడే అమ్మారంట. ఇది ఒక అమూల్యమైన వజ్రం. గాలి ప్రకాశం ఎంత దివ్యమైనది అంటే దానికి కోహినూర్ అంటే కాంతి పర్వతం అని పేరు పెట్టాల్సి వచ్చింది. ఇదిగో మనము ఈ సైనిక స్థావరాలను దగ్గరగా గమనిస్తే ఆ స్తంభాల పైన ఇరువైపులా కొక్కి లాంటి ఏర్పాటు ఉంది, అవి పరదాలు కట్టుకోవడానికి అనమాట, ఎందుకంటే సైనికుల గదుల కోసము. అలాగే హోల్స్ కూడా ఉన్నాయి కాగడాలు పెట్టడానికి నైట్ టైం అప్పట్లో వెలుతురు కోసం అనమాట. ప్రజలు రాజును చూడడానికి వచ్చినప్పుడు ఇక్కడే చెక్ చేసి తర్వాత పంపించే వాళ్ళు అనమాట. ఒకప్పుడు దర్పం రాజసం ముట్టిపడే గోల్కొండ గోడలు, బురుజులు, భవనాలు మొఘల్ పాలకులు చేసిన గాయాలతో శిథిలమైనాయి. ఆమ్ ఆద్మీ రస్తాలో మనం కోటపైకి వెళ్ళేటప్పుడు కుడివైపున ఒక భారీ బావి చూడవచ్చు. ఇలాంటి భారీ బావులు ఈ కోటలో 8 ఉన్నాయంట. ఈ బావి దుర్గం చెరుకు కనెక్ట్ అయి ఉండేదంట. వాటర్ పైప్ లైన్స్ ని, డ్రైనేజ్ పైప్ లైన్స్ ని అప్పట్లోనే చక్కని ప్రణాళికతో ఏర్పాటు చేశారు. ఇదిగో మనకు స్టార్టింగ్ లోనే మెట్ల దగ్గర తాగునీటి సౌకర్యం ఉంది. ఇంకా ఇలాంటివి 2 ఉన్నాయి, మధ్యలో ఒకటి అండ్ అమ్మవారి టెంపుల్ దగ్గర ఒకటి. సో మనకి ఈ మెట్ల దారిలో తాగునీటికి అయితే ఏ ప్రాబ్లం లేదు. మనం స్టెప్స్ ఎక్కి కొంచెం ముందుకు రాగానే మనకు 2వ భారీ బావి కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా
ఇంకా మనం ఈ స్టెప్స్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకు రామదాసును బంధించిన బందికానా వస్తుంది. ఇక రామదాసు గురించి మనందరికీ తెలిసిందే, ఇదే రామదాసు బందికానా. లోపలికి వెళ్దాం ఫ్రెండ్ ఫ్రెండ్స్. భక్త రామదాసు అసలు పేరు కంచర్ల గోపన్న. గోపన్న 12 ఏళ్ల పాటు ఇక్కడ బందీగా ఉన్నాడు. అక్కడ మీరు చూస్తున్నారుగా సీతారామ లక్ష్మణ హనుమ విగ్రహాలు, అవి గోపన్న చెక్కినవే. గోపన్న ఇక్కడ ఖైదీగా ఉన్నంత కాలం పాటలు పాడుకుంటూ కీర్తనలు రచించుకుంటూ ఇక్కడ తను చెక్కిన దేవతామూర్తులు పూజలు చేసుకునేవాడు. ఆయన భక్తి గీతాలు రామదాసు కీర్తనలుగా పేరుగాంచి కర్ణాటక సంగీతంలో ఒక భాగమైనాయి. నెక్స్ట్ మనం చూడబోయేది అంబర్ఖానా రాజకుటుంబీకుల ధాన్యాగారం. మీరు ఇక్కడి నుంచి చూడండి సిటీ వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. ఇక్కడి నుంచి చూడండి సిటీ వ్యూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అంబర్ఖానా అనే ఈ నిర్మాణం రాజకుటుంబీకుల ధాన్యాగారం. దీనిని క్రీస్తు శకం 1642 అబ్దుల్లా కుతుబ్షా కాలంలో ఖైరత్ ఖాన్ అనే వ్యక్తి నిర్మించినట్లు ఇక్కడ శాసనాన్ని బట్టి తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, అది ఈ అంబర్ఖానా గురించి. నెక్స్ట్ మనం చూడబోయేది ఇబ్రహీం మాస్క్. ఇబ్రహీం మాస్క్ పక్కనే మీరు ఇంకొక బావిని చూడవచ్చు. ఈ మాస్క్ కు 2 కమాన్లు ఉన్నాయి. ఈ మాస్క్ ను చూసిన తర్వాతే చార్మినార్ ను డిజైన్ చేశారు 4 కమాన్లతో. ఇక్కడ మన తెలుగు వాళ్ళం ఇబ్రహీం కులి కుతుబ్షాని మరణం చేసుకోవాలి, ఎందుకంటే గోల్కొండలో తెలుగు భాషకు ప్రోత్సాహం ఇచ్చిన మొదటి పాలకుడు ఇతనే. సుల్తాన్ కు పర్షియన్ డెక్కన్ సాహిత్యాల పట్ల, తెలుగు భాష పట్ల కూడా మక్కువ ఎక్కువే. ఫైనల్ గా మనం అమ్మవారి టెంపుల్ దగ్గరకు వచ్చేసాం కదా, శ్రీ జగదాంబ ఆలయము దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్. ఎంతో మహిమాన్వితమైన ఆలయం. ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్, ఇక్కడ అమ్మవారు వెలిశారు కాబట్టే ఎంతో ఘన చరిత్ర కలిగిన ఈ గోల్కొండ కోట ఇక్కడ ఏర్పడింది. అదే అమ్మవారు ఇక్కడ వెలియకుంటే గోల్కొండ కోట అనే ముచ్చటే లేదు. ఇప్పుడు మళ్ళీ మనం బోనాలు జరిగే సందర్భంలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆమ్ ఆద్మీ రస్తా, అది మీకు తెలుసు కదా, సామాన్యుల దారి లేదా బోనాలు తీసుకెళ్లే దారి నుండి అమ్మవారి ఆలయం వరకు ఎలా ఉంటుందో చూద్దాం. ఇక బోనాలప్పుడు గోల్కొండ కోట ఆధ్యాత్మిక శోభతో, కిక్కిరిసిన భక్తులతో కోట మొత్తం అమ్మవారి నామస్మరణతో మారుమోగిపోతుంది. ఈ స్పిరిచువల్ వైబ్స్ ని మాటల్లో వర్ణించలేము. అంత భక్తి పారవేశంతో కోటలో అమ్మవారి నామం ప్రతిధ్వనిస్తుంటుంది. సో ఫ్రెండ్స్, కింద స్టెప్స్ నుండి అమ్మవారి టెంపుల్ వరకు బోనాల సందర్భంలో ఎలా ఉంటుందో చూడండి. ఆ తర్వాత ఆలయం పక్కనే ఉన్న దర్బార్ హాల్ను చూస్తూ మరిన్ని విషయాలు విశేషాలు తెలుసుకుందాం, ఓకేనా. ఇక్కడ ఇబ్రహీం మాస్క్ నుండి క్యూ లైన్ 2గా డివైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ బోనాలు తీసుకెళ్లే వారి కోసం, రైట్ సైడ్ నార్మల్ క్యూ లైన్. ఇక్కడ పోలీసులకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎంత ఓపికగా భక్తులను గైడ్ చేస్తున్నారు తెలుసా. ఒకడు ఆ గోడ ఎక్కుతాడు, ఇంకొకడు ఇంకో రాయి ఎక్కుతాడు, వారిని మంచిగా వారిస్తూనే క్యూ లైన్స్ని చూసుకుంటున్నారు. ఇసుక వేస్తే రాళ్ళంత జనం ఉన్నారు ఇక్కడ. నేను క్యూ లైన్ నుండి వచ్చేద్దాం అనుకున్నా, బ్యాక్ సైడ్ నుంచి అయితే విపరీతంగా నెక్కుతున్నారు. క్యూ లైన్లో లేడీస్ చిన్నపిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు, కొందరైతే పిల్లలతో వెనక్కి కూడా వెళ్ళిపోతున్నారు. ఇది ఫ్రెండ్స్ క్యూ లైన్లో పరిస్థితి. అక్కడ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి గుడి దగ్గర భక్తులు. నాకైతే దర్శనం కష్టమే అనిపిస్తుంది, నేను దర్శనం చేసుకోకుండానే మనం మినిస్టర్స్ వే నుండి రిటర్న్ వచ్చేసాను. కోటంతా చాలా గ్రీనరీగా ఉంది, వర్షం పడింది కదా, చూడడానికి చాలా అందంగా ఉంది. మొత్తానికి అమ్మవారి దర్శనం లేకపోయినా బోనాలప్పుడు ఇక్కడికి వస్తే చాలు, అమ్మవారి ఆశీర్వాదం దొరికినట్టు. ఇక బోనాల సందర్భం నుండి మళ్ళీ మనం నార్మల్ డేస్లోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాధారణ రోజుల్లోకి వచ్చేసాం. అమ్మవారి టెంపుల్ నార్మల్ డేస్లో, బోనాలప్పుడు ఎలా ఉంటుందో చూసారు కదా.
ఇప్పుడు కోట చివరి నిర్మాణమైన బారాదారి దర్బార్ హాల్ని చూద్దాం. ఆ కార్నర్లో చూడండి స్టాల్ ఉంది, అక్కడ మనకు కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి. అక్కడ ఎంట్రన్స్లు, ఇక్కడ ఈ ఎండ్లు, రెండు స్టాల్స్ మాత్రమే ఉన్నాయి కోట లోపల. ఇక ఇక్కడ శిలాఫలకంపై ఈ కట్టడం గురించిన వివరాలు చూడండి. కోటలోని అత్యున్నత భాగంలోని ఒక చివర ఉన్న నిర్మాణం ఇది. రెండంతస్తులుగా ఉన్న ఈ భవనానికి పైకప్పు లేదు, మధ్యలో ప్రేక్షకుల కోసం ఒక పెద్ద మండపం ఉన్నది. ఈ రెండంతస్తుల భవనాన్ని దివానీ ఖాన్ అని, ప్రేక్షక మండపాన్ని దివానీ ఆమ్ అని అంటారు. అప్పట్లో రాజు ఎక్కువసేపు ఇక్కడే గడిపేవాడట, జనరల్ అసెంబ్లీ లాగా అనమాట ఇది. మీరు కోట ఎంట్రన్స్ లో తప్పట్లు కొట్టే క్లాపింగ్ పోర్టుగా చూస్తారు కదా, అక్కడ కొట్టిన తప్పట్లు ఇక్కడ దర్బార్ హాల్లో వాళ్ళకు సిగ్నల్స్ అనమాట. వాళ్ళ సౌండ్ తోనే కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు, ఒక్కో సౌండ్ కి ఒక్కో మీనింగ్ తో అలాగా కమ్యూనికేట్ చేసుకునేవాళ్ళు అనమాట. ఈ దర్బార్ హాల్లో ఎంటర్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో శిలాఫలకం ఉంది, దాని పక్కన ఒక చిన్న బాయి లాగా ఉంది, మీరు గమనించట్లేదు, మళ్ళీ వెళ్ళేటప్పుడు చూపిస్తాను మీకు. అది మనం ఇంతకుముందే అనుకున్నాము, ఈ కోటలో మూడు దారులు, ఒకటి సామాన్యుల కోసం, మధ్యలోది ఈ కోటలో ఎవరైతే పనిచేస్తారో మినిస్టర్స్ వాళ్ళ కోసం, అండ్ ఈ చివరిది ఈ కోట పక్కనే ఉంటుంది ఆ దారి, అది ఓన్లీ ఫర్ రాయల్ ఫ్యామిలీస్ అనమాట. అది కూడా మీకు కిందకి దిగిన తర్వాత చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం, మనం కోటనంతా చూడటం ఎక్స్ప్లోర్ చేయడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ లేజర్ షో మరొక ఎత్తు. ఇంతకుముందు వాడిన లేజర్ షో ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో అత్యాధునిక ఎక్విప్మెంట్తో అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ జనవరిలో రిపబ్లిక్ డే రెండు రోజుల ముందు మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు అండ్ చిరంజీవి గారు ప్రారంభించారు అత్యాధునికమైన లేజర్ షోని. మీరు తప్పకుండా గోల్కొండ విజిట్ చేసినప్పుడు ఈ లేజర్ షో కూడా చూడడానికి ప్లాన్ చేసుకోండి. మామూలుగా అయితే ఉండదు, ఆ సౌండ్ కానీ వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానం కానీ మీరు చూస్తే మాత్రం మిమ్మల్ని మీరే మైమర్చిపోతారు. మీరు మీ కళ్ళ ముందు గోల్కొండ చరిత్ర కదులుతున్నట్లు ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది. మీకు నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా నాకు అది మాంటేజ్ కాపీరైట్స్ పడతాయో లేదో చూసుకొని దాన్ని బట్టి నేను కంప్లీట్గా నేనైతే ఆ వీడియో తీశాను. వాళ్ళు వద్దు వద్దని వారించినప్పుడు ఎలా వాళ్ళగా మొత్తం తీశాను. మనకు 3 లాంగ్వేజెస్లో ఇక్కడ లేజర్ షోని వీళ్ళు ప్లే చేస్తారు. ఫస్ట్ ఇంగ్లీషు 6:30కి, తర్వాత హిందీ, లాస్ట్లో తెలుగు. మన తెలుగు కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. గోల్కొండ రాణులు తమ మెరుపును గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. ఇక ఈ బిల్డింగ్ హైట్ వచ్చేసి 400 ఫీట్ అనమాట. చూసారు కదా ఇక్కడ నుంచి హైదరాబాద్ యొక్క పనారామిక్ వ్యూస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇంకా కిందకి వెళ్ళిపోతాము. ఫ్రెండ్స్ ఇంతకుముందు మనం అనుకున్నాం కదా రాయల్ వే రాజ కుటుంబీకులకు మాత్రమే అని, ఈ రాజమార్గాన్ని ఇప్పుడు కూడా క్లోజ్ చేశారు. నేను ఇంకొంచెం ఆ గోడ చివరికి వెళ్ళి చూపిస్తా. ఇదిగో ఇదే ఆ రాజమార్గము. ఇక్కడ కింద అంతఃపురం నుండి ఈ దర్బార్ హాల్కు రాజకుటుంబులుగా రాజుగా కేవలం వాళ్ళ కోసం డెడికేట్ చేయబడిన దారి ఇది, వేరే వాళ్ళకి ఇక్కడ అలో లేదు. అది అమ్మవారి టెంపుల్ నుంచి కొంచెం కిందకి వెళ్ళామని ఇక్కడ రైట్ లోనే ఉంటుంది, అది మినిస్టర్స్ వే. సో ఇప్పుడు మనము కోటలోని 3 మార్గాలని కవర్ చేసామన్నమాట. సో ఇప్పుడు మనము 2 దారులు చూసాం, మనం ఆ స్టెప్స్ నుంచి వచ్చాం కదా. ఇప్పుడు మనం మళ్ళీ కిందికి వెళ్ళాలంటే మినిస్టర్ దారి గుండానే మనం కిందికి వెళ్ళాలి. అక్కడ స్కూల్ పిల్లలు చూస్తున్నది రామదాస్ బందికాన. అక్కడ డౌన్ లో కొంచెం మీరు చూస్తారు కదా అక్కడ జైలు లాంటి కట్టడం, అది ఇక్కడ గోల్కొండ జైలు అనమాట. కోటలో ఎవరైనా తప్పు చేస్తే ఈ జైలును తీసుకొచ్చి బంధించే వాళ్ళంట. ఇవో మనం ఇప్పుడు మినిస్టర్స్ వేయకుండా కిందికి వెళ్తున్నాం. ఫస్ట్ ఈ కోటను కాకతీయులు మట్టితో కట్టారు, ఆ తర్వాత మొహమ్మద్ అలీ కుతుబ్ షా ఈ మట్టి కోటను పూర్తిగా కూల్చివేసి గ్రానైట్ రాయితో పటిష్టంగా కట్టారనమాట. అక్కడ చూడండి అందరూ లేజర్ షో కోసం కూర్చొని ఉన్నారు. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈ గోడ, ఈ గోడ మీదే మనకు లేజర్ షో ప్లే చేస్తారు. అండ్ అక్కడ కింద చూస్తున్నది తారామతి మాస్క్. మనం కిందకి వెళ్ళిన తారామతి మాస్క్ గురించి తెలుసుకుందాము. తారామతి మాస్క్ దాని వెనకాల ఉన్న గోడ పైన ఈ లేజర్ షో ప్లే చేస్తారు అన్నమాట. 7 ఎకరాలలో వ్యాపించి ఉన్న ఈ కోటకు 8 ద్వారాలు, 87 బురుజులు ఉన్నాయి. అండ్ మీరు అక్కడ చూస్తున్నది రాజస్థానం, సుల్తాన్ నివాసం, రాణి అంతఃపురం, మొత్తం ఆ రాయల్ ఫ్యామిలీ సంబంధించిన భవనాలన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. ఒకప్పుడు దర్పం, రాజసం ముట్టిపడే గోల్కొండ గోడలు, బురుజులు, భవనాలు మొఘల్ పాలకులు చేసిన గాయాలతో శిథిలమైనాయి. ఇక్కడ మీరు చూస్తున్నది రాయల్ ప్యాలెస్ లో లేడీస్ కి ప్రత్యేకంగా నిర్మించినవి. ఇక్కడే లేడీస్ బాడీ గార్డ్స్, వారి మాస్క్, మేకప్ రూమ్ అండ్ డ్రెస్సింగ్ హాల్ ఇలా అన్ని లేడీస్ కోసం ఇక్కడ కేటాయించారనమాట ఈ కట్టడాలు. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చిన్న కొలను చూస్తున్నారు, ఇలాంటి కొలలు అక్కడక్కడ ఇక్కడ మనకు ఈ రాజమందిరంలో కనిపిస్తాయి. ఇవి ఈ కొలంలో మంచినీరు నింపేవారు అనమాట ఫేస్ వాష్ చేసుకోవడానికి రాయల్ ఫ్యామిలీస్ వారు. అండ్ ఇంకొక విషయం, అప్పట్లో ఇక్కడ మరుగుదొడ్లు కూడా ఉండేవి, 100 అడుగుల గోతి తీసి అందులో ఉప్పు వేసేవారు స్మెల్ రాకుండా.
రాజానంతపురంలో ఇక్కడ మీరు చూస్తున్నది ఎంటర్టైన్మెంట్ ప్లేస్. అక్కడ వాటర్ ఫౌంటైన్ చూస్తున్నారు కదా, ఆ పక్కనే రాజురాణి కూర్చోవడానికి ఆసనం లాంటి నిర్మాణం ఉంది. ఎదురుగా పెద్ద స్టేజ్ చూసారు కదా, అది డాన్సింగ్ కోసము. స్టేజ్ కి ఎదురుగా పెద్ద స్థలం సామాన్య ప్రజల కోసము. సో ఇది అందరి ఎంటర్టైన్మెంట్ ఏరియా అన్నమాట. ఇప్పుడు మనం కిందకి వెళ్దాం. ఇక్కడ చూడండి, ఇది రాణి మేకప్ హాల్ అంట. ఆ పక్కనే మేకప్ సామాన్లు స్టోరేజ్ కోసం ఏర్పాటు ఉంది చూడండి. సో ఇప్పుడు మనము డాన్సింగ్ హాల్ లోకి వచ్చేసాము. రైట్ నౌ మనం ఇప్పుడు డాన్సింగ్ స్టేజ్ పైన ఉన్నాం. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ చుట్టూ చూస్తున్నారు కదా డైమండ్ షేప్ ఆర్కిటెక్చర్ కలిగిన ఈ గోడ నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ హోల్స్ ఉన్నాయి పైన. ఆ హోల్స్ లో డైమండ్స్ పెట్టేవారంట, అలాగే కాగడాలు కూడా వెలిగించేవారు. ఆ కాగడ లైటింగ్ ఏదైతే ఉందో ఆ డైమండ్ పై పడినప్పుడు మరింత కాంతివంతంగా ఇక్కడ ఈ ప్లేస్ ఉండేదంట. సూపర్బ్ కదా. ప్యాలెస్ లో ఇంకొక విశేషం ఏంటంటే, ఇక్కడ రాజు జడ్జిమెంట్ హాల్ అని ఉంది. డైమండ్ షేప్ ఆర్కిటెక్చర్ లో పైకప్పు కలిగిన ఈ ప్లేస్ లో ఎవరైనా నిలబడి ఒక చిన్న మాట మాట్లాడినా రాజు వినిపిస్తుంది. రాజుతో మాట్లాడాలంటే దీని కింద నుండే మాట్లాడాలి. మనం మాట్లాడేది రాజుకు స్పష్టంగా వినిపిస్తుంది, రాజు మనకు కనబడడు. అలాగే ఇక్కడ రాణి మహల్లో కొంచెం డిఫరెంట్గా ఒక కార్నర్లో మాట్లాడితే ఇంకొక కార్నర్లో వినిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో చూసరికి ఒక చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇక మన ఛత్రపతి శివాజీ మహారాజ్ అబుల్ హసన్ పాలనా కాలంలో ఈ కోటను 2 సార్లు సందర్శించారంట. ఒకసారి 1672లో, మరొకసారి 1677లో కోటను సందర్శించారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ ప్యాలెస్ల గురించి. ఇప్పుడైతే మనం బయట వచ్చేసాము. సో ఇంకా ఒకటి పెండింగ్ ఏముంది, తరామతి మాస్క్ ఉంది. సో మాస్క్ దగ్గరికి వెళ్ళి ఆ మాస్క్ విశేషాలు కొంచెం తెలుసుకుందాం. అదిగో మీరు అక్కడ చూస్తున్నారు కదా, అదే తారామతి మాస్. అందమైన మసీద్ ముందు అందమైన గార్డెన్ చూస్తున్నారు కదా, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. తారామతి మాస్ గురించి ఇక్కడ కొన్ని వివరాలు ఉన్నాయి. తారామతి మసీద్ అని పిలువబడే ఈ అందమైన మసీదు కుతుబ్ షాహీల నిర్మాణ శైలికి చక్కని నిదర్శనం. మనం ప్యాలెస్ నుంచి ఎగ్జిట్ అయ్యే చోటే మనకు ఈ 6:30 లేజర్ షో ఇంగ్లీష్ వర్షన్ కి టికెట్స్ ఇక్కడే దొరుకుతాయి. మనం బయటకు వెళ్ళి టికెట్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. లేజర్ షో చూడాలనుకునే వాళ్ళు ఇక్కడే ఉంటారు, లేదంటే మనకు బాలహేసర్ మెయిన్ గేట్ ఏదో అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోతారు అనమాట. ఆ తర్వాత హిందీ వర్షన్ 7:15 స్టార్ట్ అవుతుంది, అలాగే తెలుగు ఏదైతే 8 PM అనమాట. నేనైతే తెలుగు వర్షన్ కోసం 3 times ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ 2 days పబ్లిక్ క్లియర్ అనే ఉద్దేశంతో తెలుగు వర్షన్ క్యాన్సిల్ చేసేసారు. సో నేను 3rd day అయితే నాకు నేను తెలుగు వర్షన్ చూడగలిగాను. ఇక టికెట్ ప్రైసింగ్ విషయానికి వస్తే అడల్ట్ అయితే 140, చైల్డ్ అయితే 110 rupees అనమాట. ఇక లేజర్ షో ఎలా ఉందని నన్ను అడిగితే, గోల్కొండ కోటతో పాటు ఈ లేజర్ షో చూస్తేనే మనకు మొత్తం గోల్కొండ చరిత్ర మన మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది. అంత అద్భుతంగా ఉంటుంది అనమాట. హైలీ రికమెండెడ్, లేజర్ షో మాత్రం మిస్ అవ్వక. ఊంచే మీనారో మే చరిత్ర పుటల్లో లిఖితమై చివరి వరకు నిలిచిపోయే కథనే. సో లేజర్ షో అయిపోయింది ఫ్రెండ్స్, 3 languages లో మనం కవర్ చేసాం కదా. ఇక్కడ 8:30 ఎలా ఉంది ఇక్కడ వాతావరణం లేజర్ షో అయిపోయిన తర్వాత. అందరూ సెల్ఫీల్లో బిజీగా ఉన్నారు. అండ్ పైన మీరు చూస్తున్నారు కదా దర్బార్ హాల్ త్రివర్ణ పతాకపు లైటింగ్ తో ఎలా మెరిసిపోతుందో. సో మీరు అక్కడ చూస్తున్నారు కదా ఆ లైటింగ్, మన త్రివర్ణ పతాకపు లైటింగ్ ప్రతిరోజు అయితే ఉండదు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రం ఆ లైటింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా ఒక భారీ బాగుంది చూసారు కదా. అండ్ అలాగే మనకి లేజర్ షో లైటింగ్ ఏదైతే ఉందో దీని బ్యాక్ సైడ్ మనకు గుర్రాల కోసము అండ్ వంటగది దోబీగాడ్ కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయన్నమాట. సో లేజర్ షో అయిన తర్వాత ఇది ఒక ఎగ్జిట్, మనం ఇంతకుముందు అనుకున్నాం కదా బాలాహిసర్ గేట్ నుంచి ఒక ఎగ్జిట్. సో మనం ఇక్కడ 3 సందర్భాల్లో గోల్కొండ కోటను కవర్ చేసాము, తెగ దినాల్లో అండ్ బోనాలప్పుడు నార్మల్ డేస్. చరిత్ర పుటల్లోంచి తొంగి చూస్తూ మళ్ళీ చిరునవ్వు నవ్వుతున్న గోల్కొండ నేను చూస్తున్నాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నార్మల్ డేస్ లో ఈ కర్టెన్ వాల్ లైటింగ్ లేనప్పుడు ఎలా ఉందో అండ్ ప్రత్యేక దినాల్లో మనకు మన త్రివర్ణ పతాక లైటింగ్ తో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.